కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెరకలపాడు గ్రామంలోని దేవాలయంలో నాగ ప్రతిష్టల కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి స్వగ్రామం కావడంతో మంత్రి దేవినేని ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దుర్గా మల్లేశ్వర కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం చూడముచ్చటగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే ఎంపీలు పాల్గొన్నారు. భక్తమహాశైలారా, మన పెరకలపూడి గ్రామంలో నిర్మించేసినటువంటి హరిహర క్షేత్రంగా వినాదిలేటువంటి శివకేశవుల సాన్నిధ్యమే ఈ హరిహర క్షేత్రము. అటువంటి క్షేత్రంలో నాలుగు ధ్వజస్తంభములు దివ్య వైఖానస ఆగమరీతిగా మహాగణాధిపతి, అదేవిధంగా మల్లేశ్వర స్వామి, కోదండ రామస్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి, వరసిద్ధి వినాయక స్వామి వారి జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవములు, అదేవిధంగా ఘంటాలమ్మమ్మ వారి యొక్క ప్రతిష్టా మహోత్సవము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవము. ఎవరైతే ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తారో సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఈ ఆలయంలోనే దక్కుతుంది. ఇది ముందు ముందు ఇంకా కూడా హరిహర క్షేత్రంగా విరాజిల్లి ఆ యొక్క పరమేశ్వరుడు శ్రీమన్ నారాయణమూర్తి యొక్క దివ్య అనుగ్రహముచే భక్తులందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలిగించాలని ఆ హరిహర శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు అందరికీ కూడా శుభాగ్ర వందనాలు. ఈ యొక్క కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వీరకంపాడు గ్రామంలో నాలుగు ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమం 8వ తారీఖు నుంచి ప్రారంభమైనది. 8వ తారీఖు నుంచి గణపతి పూజాది కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు నాలుగు ధ్వజస్తంభాల యొక్క పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. నాలుగు ధ్వజస్తంభాల పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగినటువంటి ఊళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి ఊళ్ళే ఉన్నాయి. దానిలో మా పేరకలపాడు గ్రామం కూడా చేరినందుకు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క దేవాలయం నిర్మించినటువంటివి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయం, కోదండరామస్వామి వారి యొక్క దేవాలయం, అలాగే నూతనంగా విజయ గణపతి దేవాలయం, అలాగే జంట నాగులు, ఉగురమ్మల మూలపటమ్మ తల్లి, గంటాలమ్మ తల్లి, అలాగే ఇటువంటి దోషాలనైనా తీసేసేటువంటి శక్తిగల నవగ్రహ మూర్తులు వీళ్ళందరినీ కూడా, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పేరకలపాడు గ్రామంలోకి అడుగు పెట్టగానే ముఖ్యంగా ముందు కనపడేది ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం, వారి యొక్క విగ్రహం. ఆ యొక్క చూపు గ్రామం మీద ఉంటే ఎటువంటి దోషాలైనా సరే పారిపోయేటువంటి శక్తి ఈ యొక్క ఊరికి ప్రసాదించాడు. ఇటువంటి నిర్మాణాలు చేయమని మాకు సూచనల సలహాలు ఇచ్చినటువంటి వేద పండితులందరికీ కూడా సాక్షాత్తు మేమందరం కూడా వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ మా యొక్క క్షేమం కోరేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత నిర్మాణానికి గాను తమ యొక్క శక్తి కొలది లేదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయానికి లక్షల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు. ఒక రూపాయి కానించి లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తి కూడా మా ఊరిలో ఎంతమంది అయితే దేవతామూర్తులు ఉన్నారో వారందరి యొక్క కృపాకటాక్షాలు ఆ కుటుంబాలపై ఉండాలని, వాళ్ళందరికీ అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కనీ వినియోగిన రీతిలో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంతటి మహాభాగ్యాన్ని మాకు ఆ భగవంతుడు ఈ ఊరికి ప్రసాదించినందుకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మా ఊరు మనవడని చెప్పుకునేటువంటి గౌరవంగా మేము భుజం తట్టి చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి శ్రీ గౌరవనీయులు మాన్యశ్రీ పేరకలపాడు గ్రామం మనవడు శ్రీ దేవినేని ఉమామహేశ్వర గారు, ఆంధ్ర రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, అలాగే మా ఊరి అల్లుడు శ్రీ మాజీ హోంశాఖ మంత్రులు వసంత నాగేశ్వరరావు గారి కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త వెంకటకృష్ణ ప్రసాద్ గారు కూడా ఈ యొక్క మా ఊరి మనవడు అని చెప్పుకోవడానికి ఈరోజు